నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి. మీ పేరులో చిరు మార్పు చేసుకుని అదృష్టవంతులుగా మారడం తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే 3, 12, 21, 30 తారీఖు పుట్టుంటారో వీళ్ళకి తప్పనిసరిగా 2021 నుంచి వండర్ఫుల్ లైఫ్ ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ 3 + 2021 యాడ్ చేస్తే నెంబర్ 8 వస్తుందండి. సో 8 అనేది ఇన్నోవేటివ్ లైఫ్ ఇస్తుంది, అంటే అదేవిధంగా క్రియేటివ్ లైఫ్ ఇస్తుంది. వాళ్ళు ఏదనుకుంటే అందులో నెంబర్ 1 స్థాయికి చేరడానికి అవకాశం ఎక్కువగా ఈ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళ పేరు కూడా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మ్యాచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ని ప్లస్ ఈ ప్రజెంట్ ఇయర్ని యాడ్ చేసుకుంటూ వచ్చే నెంబర్ కూడా 8 అయితే ఇంకా అడ్మైరబుల్ లైఫ్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీరు 3వ తారీఖు పుట్టారు, ఒక డిసెంబర్ నెలలో పుట్టారు, 1970లో పుట్టారు అనుకుందాం. డిసెంబరు 3వ తారీఖు 1970లో మీరు పుట్టారు. కానీ మనం ఏం చేసారు, డిసెంబరు 3వ తారీఖు 2021 ప్లస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కనుక 3 + 3 = 12 కదండి, డిసెంబరు 3 + 3 = 6 అవుతుంది, 2021 = 5, 11 వస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం అంటే సక్సెస్ కాదనమాట. అలాంటప్పుడు మీ పేరును సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ నడిపించేది పేరు మాత్రమే. మీకు ఉదాహరణకి 3వ తారీఖు పుట్టినలో మనకు సినిమా హీరోయిన్ లలితారాణి అనే ఆవిడ జయప్రదగా మారిన తర్వాత ఒక స్టార్డమ్ హీరోయిన్గా రాణించబడింది. దాదాపు 40 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఏక చక్రాధిపతిగా మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు ఆవిడ. అంటే లలితారాణిలో ఉన్న రాంగ్ నెంబర్ వేరు, టోటల్ డ్యామేజ్ అనమాట. కానీ అదే జయప్రద ఈ పేరులో ఉన్న వాల్యూస్ తీసుకుంటే 25 యాక్చువల్గా ఒక మంచి ర్యాపిడ్ నెంబర్ అంటారు, ఫోకస్ నెంబర్ అంటారు, మ్యాజికల్ నెంబర్ అంటారు, అదేవిధంగా ఇంటలెక్చువాలిటీ నెంబర్ అంటారు, టాలెంట్ నెంబర్ చాలా ఉన్నాయి 25కి. అందుకని బిల్ గేట్స్ 25 వస్తుంది అనమాట. అదేవిధంగా అంటే ఈ పేర్లో 25 నెంబర్ అవుట్పుట్లో ఉన్నా కూడా అదే బిల్ గేట్స్లో ఇన్నర్ వాల్యూస్ తీసుకున్నట్లయితే యాజ్ పర్ జిటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 30 నెంబర్ వస్తుంది. అంటే ఆమె పుట్టింది కూడా 3వ తారీఖు పుట్టారు ఆవిడ. అంటే ఆవిడ పుట్టింది కూడా ఏప్రిల్ 3, 1962లో పుట్టారు. సో ఇలా ఎవరి పేరైతే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ యొక్క నేమ్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా వండర్ఫుల్ లైఫ్ ఇచ్చేయడానికి అవకాశాలు 100% ఉంటుంది. బట్ ఆ నేమ్ నెంబర్ని మనం సెట్ చేసుకోవడానికి మనం రికార్డులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాస్పోర్ట్ ఎక్కడ మార్చాల్సిన అవసరం, జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఆ లెటర్ని సంతకాలు యాడ్ చేసి సిగ్నేచర్ చేయగలిగితే చాలు, వండర్ఫుల్ చేంజ్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఎవరి పేరు అయితే సంతకంలో ఎలా ఉంటుంది, ఎవరి పేరు అయితే అర్థం బాగుంటుంది, ఎవరి పేరు అక్షర సరళి బాగుంటుంది, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని వాస్తు ప్రకారం ముందుకు వెళ్తారు. సో ఇలా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ప్రిడిక్షన్స్ తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా 2021 3వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు అంటే 3, 12, 21, 30 ఈ తారీఖులో పుట్టిన వ్యక్తులకి వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ దేన్నైనా కమాండ్ చేసే శక్తి మీ పేరుకి మీ సంతకానికి ఉంటుంది. దాని గురించి తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో అడ్మైరబుల్ చేంజ్ మీరు ఖచ్చితంగా చూడొచ్చని తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ అనుకోరుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.